అది హత్య కాదు సహజ మరణం అని చెప్పడం కోసం ముఖ్యమంత్రి గారు పడ్డ తపన చూసాం. పోలీసులకు తెలియకుండానే శవాన్ని దహనం చేయటం కోసం జరిగిన ప్రయత్నం చూసాం. ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గరుండి క్లీన్ చేయించిన విషయాన్ని మనం చూసాం. శవాన్ని కడిగించి ఇక దహన సంస్కారాలకు సిద్ధం చేసిన సంఘటన కూడా ఆంధ్రప్రదేశ్ మర్చిపోలేదు. గొడ్డలి పోట్లతో తలచిత్రం అయి ఉంటే సహజ మరణమని ఏ విధంగా అవినాష్ రెడ్డి ముఖ్యమంత్రి గారి బంధుజనం ఎలా భావించారో తెలియాల్సిన అవసరం ఉంది. ఆ కేసును మాఫీ చేయటం కోసం జరిగిన ప్రయత్నం ఆ రోజున సాక్షిలో సాక్షి టీవీలో చంద్రబాబు నాయుడు గారే దీనికి కారణమని చంద్రబాబు గారి హస్తం ఉందని చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తీసుకుంటే అంతకుడే పారిపోతూ మరొకరి మీద అత్యాచారాన్ని మోపటం కోసం జరిగిన ప్రయత్నం లాంటిదే ఇది. తెలుగుదేశం హయాంలో నానా యాగీ చేశారు, చంద్రబాబే హత్య చేశారంటూ చేయించారంటూ. సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరారు, మేము దానికి కూడా సిద్ధపడ్డాం. ఎన్నికల కోడ్ వచ్చింది, వెంటనే జరిగిన సంఘటన ఎన్నికల కోడ్ వచ్చింది, మన చేతుల్లో కూడా లేదు విషయం అంతా కూడా. ఆ తర్వాత బ్రహ్మాండమైన మెజారిటీలతో అధికారంలోకి వచ్చిన అధినాయకుడు 2 సంవత్సరాలు గడిచిన ఎందుకు తన చెప్పు చేతల్లో ఉన్న పోలీసు యంత్రాంగం చేత దోషులెవరో నిర్ధారించలేదు అని ప్రశ్నిస్తూ ఉన్నాం.